హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లెమ్ము తేజలిల్లుము అనే ఒక కార్యక్రమానికి మరి ఒకసారి మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. దేవుడు 10 రకాలుగా తన ప్రజలతో మాట్లాడతాడు. ఆ 10 రకాలలో మనం 5 రకాలను కూర్చున్నటువంటి సవివరంగా దేవుడు ఎలాగ తన ప్రజలతో మాట్లాడతాడని మనం గత ఎపిసోడ్లో మనం చూసినాం. ఇది 6వ ఎపిసోడ్. ఈ 6వ ఎపిసోడ్లో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలిసిన అనేక మంది మనం చూసినట్లయితే అనేక మందికి దేవుడు కళల ద్వారా మాట్లాడడం మనము చూస్తాం. కళల ద్వారా ఏం మాట్లాడతాడు, దేవుని సందేశం ఎలాగుంటుంది, ఆ కళల ద్వారా దేవుడిచ్చే సందేశం ఏమై ఉంటుంది, ఎలాగుంటుంది అనేదాన్ని వివరంగా మనము చూద్దాం. హల్లెలూయా. దేవుడు తన స్వరాన్ని తన ప్రజలకు వినిపిస్తాడు. అది దేవుని స్వరమా, మానవుల స్వరమా, సాతాను స్వరమా అనేది ఒక విశ్వాసి, దేవుణ్ణి ఉన్నవారు గమనించి గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. ఈనాడు మనం చూసినట్లయితే లోకంలో అనేకమైనటువంటి స్వరాలు ఉన్నాయి. నేను నరకానికి నడిపించేటి, నేను లోకంలోనికి లాక్కుని వెళ్ళే, నిన్ను పాపంలో పడవేయడానికి నేను అనేకమైనటువంటి చిక్కులను పెట్టే, అనేక విధములైనటువంటి పాపముల ద్వారా సాతాను అనేక విధాలైనటువంటి స్వరాలను వినిపించి ఈ లోకాశలకు నేను లాక్కెళ్ళి నిన్ను నరకానికి నడిపిస్తుంది. దేవుడు తన స్వరాన్ని ఎలాగ వినిపిస్తాడు? దేవుడు మాత్రమే తన ప్రజలను ముందుకు నడిపించేవాడు. కాబట్టి ముందుకు నడిపించే ఆయన వాక్కును, ఆయన వాక్యమును, ఆయన మాటను, ఆయన దర్శనమును, ఆయన కళల ద్వారా అనేకమైనటువంటి విధాలుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడే దేవుడే అంటున్నాడు. దాన్ని గ్రహించి గమనించవలసిన అవసరము విశ్వాసగా మనకు ఎంతో ఉన్నది. అది దేవుని యొద్ద నుండి వచ్చిందా, అపవాది నుండి వచ్చిందా అని వివేచించవలసిన అవసరము మనకు ఎంతైనా ఉన్నది. ఈ సమయంలో మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. గెరారు రాజైనటువంటి అబిమేలెకు రాజ్యములో షారా మరియు అబ్రహాములు వారి రాజ్యంలో నివాసం ఉండడానికి వెళ్ళినారు. వెళ్ళినప్పుడు అబిమేలెకు రాజు షారాను తన గృహమునకు పిలిపించుకున్నట్టుగా అక్కడ చూస్తాం. ఆదికాండం 20:3 మనం చూసినట్లయితే 2వ వచనంలో చూసినట్లయితే అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబిమేలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనను. ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబిమేలెకు నొత్తుకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమ అని చెప్పాను. దేవుడు దర్శనమందు అబిమేలెకు రాజుకు కనబడ్డాడు. కనబడి నీ గృహంలో ఉంచుకున్నటువంటి ఆ యొక్క స్త్రీ ఒక పురుషునికి భార్య, నీవు ఆమెను ఏమైనా అన్నావో నీవు చచ్చిన వాడవు సుమ అని చెప్పేసి అన్యదేశపు రాజైనటువంటి అబిమేలెకు దర్శనమందు దేవుడు మాట్లాడి ఆ రాజును గద్దించినట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కళలో గద్దిస్తాడు, కళలో మాట్లాడతాడు, పరిపరి విధాలుగా తన ప్రజలతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. ఆయన ఎవరితోనూ మాట్లాడలేని దేవుడు కాదు, ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడు, కానీ ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా అవసరతలను బట్టి దేవుడు మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యం చూసుకుందాం. యేసుక్రీస్తు జననమును గురించి తూర్పు దేశపు జ్ఞానులకు దేవుడు ప్రత్యక్షతను కనపరిచినట్టుగా చూస్తాం. ఆ యొక్క ఆకాశంలో నక్షత్రమును చూసినారు. ఆ నక్షత్రమును చూసి ఆ నక్షత్రము వారిని నడిపించింది. నడిపించిన తర్వాత వారు సరాసరి రాజు రాజగృహములో పుడతాడని ఈ లోక జ్ఞానంతో వారు రాజు యుద్ధకు వెళ్ళి, హేరోదు రాజును అడిగిన, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని రాజును అడిగినాడు. రాజును అడిగినప్పుడు రాజు విపరీతమైన కలవరానికి గురై ఈ మర్మం ఏందో కనుక్కుందామని చెప్పి రాజు కుయుక్తితో ఉన్నప్పుడు జ్ఞానులతో దేవుడు మాట్లాడినట్టుగా మత్తయి సువార్త 2:12 మనం చూసినట్లయితే, తర్వాత హేరోదునద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమను దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకంలో రాజుగా పుట్టినాడని కుయుక్తితో జ్ఞానుల ద్వారా తెలుసుకుందామని ఆలోచించిన హేరోదు యొక్క పన్నాగాలను కొట్టివేయడానికి దేవుడు ఆ జ్ఞానులకు
దర్శనము ద్వారా మీరు మళ్ళీ హేరోదు యుద్ధకు వెళ్ళకూడదని వారిని హెచ్చరించి వారి వేరే మార్గమున వెళ్ళడానికి వారికి దర్శనం ద్వారా కళ ద్వారా దేవుడు జ్ఞానులతో మాట్లాడినట్టుగా మనం చూస్తే జ్ఞానులతో మాట్లాడిన దేవుడు, అభిమేలకు రాజుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడతాడు. ఆయన కళల ద్వారా మాట్లాడతాడు, కళలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎలాంటి సందిగ్ధానికి, అయోమయానికి, కన్ఫ్యూజన్కు ఎలాంటి తావు లేకుండా దేవుడు చాలా క్లుప్తంగా వివరంగా మాట్లాడతాడని ఈ సమయంలో మీకు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబును చూసినట్లయితే యాకోబు తండ్రిని మోసం చేసినాడు, అన్న అయినటువంటి ఏషావును మోసం చేసినాడు. మోసం చేసి ఆ యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఈ విషయము అన్న అయినటువంటి ఏషావుకు తెలిసి ఏషావు యాకోబును చంపుదామని చూసినప్పుడు భయముతో పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉన్నప్పుడు బేతేలు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ కొండ మీద, బేతేలు కొండపైన ఆయన పడుకున్నాడు. పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆదికాండం మనం చూసినట్లయితే ఆదికాండం 28:11-15 మనం చూసినట్లయితే చాలా క్లుప్తంగా మోసగాడైనటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు. 10వ వచనం నుంచి చూసినట్లయితే యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాన్ వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనడు. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. హల్లెలూయా. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని యాకోబుతో చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడి మోసగించి తండ్రిని, అన్నను మోసం చేసి ప్రాణభయంతో పారిపోవచ్చున్న యాకోబుతో దేవుడు అద్భుతంగా ఆ కళ ద్వారా మాట్లాడినాడు. నిరీక్షణ కలగ చేసే ఒక దర్శనం ద్వారా దేవుడు మాట్లాడినాడు. గత ఎపిసోడ్లు అన్నింటిలో చూసినట్లయితే దేవుడు నిరీక్షణ కలగజేసే మాటలే చెప్తాడు, దర్శనాలే చెప్తాడు, ప్రవచనములే చెప్తాడు. ప్రవక్తల సందేశాలన్నీ కూడా రాబో సంగతులను గురించిన, పరిశుద్ధాత్మ దేవుడు కూడా రాబో సంగతులను, జరగబో సంగతులు, సంభవింపబో సంగతులను స్పష్టముగా తెలియజేసేదిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాము. నీ జీవితంలో, నా జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు జరగవచ్చు, కానీ జరుగుచున్న వాటిని వివరించే దేవుడు కాదు, కానీ జరగబోయే సంగతులను చాలా స్పష్టంగా తెలియజేసే దేవుడు అయి ఉంటున్నాడు. నీ జీవితమును గురించి, నీ కుటుంబమును గురించి, నీ గృహమును గురించి, నీ జీవిత పయనమును గురించి, నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి, నీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులలో నుండి దేవుడిని మాట్లాడతాడు. ప్రతి పరిస్థితిలో నీతో మాట్లాడతాడు, ఆయన నీతోనే మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది అనేక ప్రవచనాలు చెప్తున్నారని, అలాగని ఇలాగని అనేక మంది దగ్గరికి వెళ్ళడం చూస్తుంటాం, కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. మోసగాడైన యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ సమయంలో చాలా స్పష్టంగా మీకు గుర్తు చేస్తున్నాను, నీ పరిస్థితిని బట్టి నిన్ను నీవు తక్కువ అంచనేసుకోకు, కానీ దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను రక్షించడానికి ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి నీవు భరించవలసిన శిక్షను ఆయన మీద వేసి నిన్ను విమోచించినాడు. నిన్ను విమోచించిన దేవుడు నీతో మాట్లాడడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. విశ్వాసంతో, నమ్మకముతో, దృఢ సంకల్పంతో, ప్రభువా నా పరిస్థితులు నీవు తప్ప నాకు ఎవరు సహాయకులు లేరు అని నీ విశ్వాసముతో ఆయన అడిగినప్పుడు దేవుడు పరిపరి విధాలుగా, నానా విధాలుగా, పలు రకాలుగా దేవుడు నీతో మాట్లాడతాడు. నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు నిరీక్షణ కలిగజేసి నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించి నిన్ను అనేకమైనటువంటి
ఆశీర్వాదములకు వారసులుగా చేసే దేవుడే అంటున్నాడు. మోసగాడైనటువంటి యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ యొక్క సమయంలో నేను మీకు స్పష్టంగా గుర్తు చేస్తున్నాను. అనేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేక మంది ఉన్నారు. నేను కూడా అనేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో ఉన్నప్పుడు, ఎటు గురి గమ్యము తెలియని పరిస్థితుల్లో నేను కూడా ఉన్నప్పుడు దేవుడు నాకు కళ ద్వారా మాట్లాడినాడు, కళలో నాతో మాట్లాడినాడు. ఏ నిరీక్షణ లేదు, కానీ దేవుడు కళలో నాతో మాట్లాడినాడు. కీర్తన గ్రంథం 31:19 ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. హల్లెలూయా. ఆ వచనం చదివి ముగిస్తాను. దేవుడు నిరీక్షణ కలగ చేసే వాగ్దానంలోనే ఇస్తాడు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆర్థికపరమైన ఇబ్బందులలో, అప్పుల బాధలలో, నీ అనేకమైనటువంటి కృంగిన వేలలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. అనుక్షణం నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు గొప్ప మేలును దాచి ఉంచినాడు. నీ కొరకు అనేకమైనటువంటి మేలులను సిద్ధపరిచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు దేవుడు దాచబడిన మేలు కానీ, సిద్ధపరిచిన మేలు కానీ నీవు పొందుకునేంత వరకు దేవుడు నిన్ను విడువడు. ప్రభువా నాతో మాట్లాడు, నా పరిస్థితిని గురించి నాకు తెలియచేయు ప్రభువా అన్న ఆయన స్పష్టంగా నీతో మాట్లాడే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు స్పష్టంగా మాట్లాడే దేవుడు. కళల ద్వారా తన సందేశాన్ని చాలా స్పష్టంగా తన ప్రజలకు తెలియజేసే, వారికి నిరీక్షణ కలిగజేసే దేవుడు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనం చూసినాము దేవుడు కళల ద్వారా తన ప్రజలతో ఎలాగో మాట్లాడతాడు. అలనాడు అబిమెలెకు రాజుతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు, తూర్పు దేశపు జ్ఞానులతో మాట్లాడిన దేవుడు దర్శనముల ద్వారా, కళల ద్వారా నీతో నాతో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు అనంటే, ఆయన రక్తమిచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. తల్లి గర్భంలోనే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు, పేరు పెట్టి పిలిచినాడు. ఆయన గొప్ప సంకల్పం నీ పట్ల నెరవేర్చాలని ఆయన ఉద్దేశించినాడు. కాబట్టి నీతో మాట్లాడతాడు. ఆయన నువ్వు కృంగిపోవడం ఆయనకు ఇష్టం లేదు, నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి దేవుడు పరిపరి విధాలుగా మాట్లాడతాడు. పాత నిబంధన, కృత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రజలతో, తన భక్తులతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడతాడు. దేవునితో ఒక చిన్న ఒప్పందం చేసుకుని, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను దర్శించు ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు దర్శించే దేవుడు, మాట్లాడే దేవుడు. ఈ కళల ద్వారా మనం అనేకమైనటువంటి సందిగ్ధములనన్నింటినీ కూడా పక్కకు త్రోసివేసి దేవుని స్వరంలో వినుటకు మన హృదయాన్ని, మన మనస్సును తెరిచి ప్రభు యొక్క వాక్కుల కొరకు మనం వేచి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. 7వ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే దూతల ద్వారా దేవుడు మాట్లాడతాడు. పాత నిబంధనలో, కృత నిబంధనలు అనేకమైనటువంటి భక్తులకు, అనేకమైనటువంటి ప్రజలకు తన దూతలను పంపి దేవుడు ఎలాగో మాట్లాడినాడు, అలాగే నీతో మాట్లాడడానికి తన దూతలను కూడా పంపడానికి దేవుడు సిద్ధంగా ఉన్న దేవుడు. దూతల ద్వారా నీతో నాతో ఎలాగో మాట్లాడతాడో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.